కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా ప్రతిపాడ సర్కిల్ పరిధిలో వరుస బైక్ మరియు సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడే ఇద్దరు వ్యక్తులను శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో ప్రతిపాడు సీఐ కె కిషోర్బాబు తన సిబ్బందితో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 9 ద్విచక్ర వాహనాలు, 54 మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి విలువ సుమారు 14 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాత్రి సమయంలో పలు ప్రాంతాల్లో రైళ్లలో ప్రయాణం చేస్తూ ఛార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్లను దొంగతనాలకు పాల్పడుతున్నారని, పాత ద్విచక్ర వాహనాలు, లాక్ సరిగ్గా పనిచేయని వాహనాలను టార్గెట్ చేసి దొంగలిస్తున్నారని తెలిపారు. అదుపులోకి తీసుకున్న ముద్దాయిలు, అప్పారావు, సురేసులపై ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయని తెలిపారు. ప్రజలు తమ విలువైన వస్తువులను, అలాగే రైళ్లలో ప్రయాణం చేసే ప్రయాణికులు తమ వస్తువులతో పాటు మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా పెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏ సుధాకర్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రయాణికుల వద్ద నుంచి సెల్ ఫోన్స్ ని దొంగతనం చేసిన ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ ఎం రవీంద్రబాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క సెల్ ఫోన్లు దొంగతనాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా గత కొన్ని రోజులుగా ఈ యొక్క విషయంపై నిఘా పెట్టి మన యొక్క ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మొదటి కేసులో ఎవరైతే ఉన్నారో బొందల అప్పారం అని చెప్పి ఇతను తునియర్ రూరల్ పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఇతరుపై గతంలో కూడా చాలా కేసులు, ప్రాపర్టీ అఫెన్స్లు ఉండడం జరిగింది. అయితే అతను సారా కూడా వ్యాపారం చేయడం, ప్యాకెట్లు ఆడించడం, అలాగే అతని మీద హార్ట్ కేసు బాడీలీ అఫెన్సెస్ కూడా అతని మీద రిజిస్టర్ అవడం జరిగింది. అయితే అతను ఒక 20 లీటర్ల సారా మరియు ఒక బైక్, ఒక 6 ఫోన్లతో అతను కూడా పట్టుబడడం అంతా కూడా చేస్తూ ఉన్నారు. అయితే దీంట్లో మొత్తంగా ఈ 2 కేసుల్లో కలిపి మనం ఒక 54 సెల్ ఫోన్లు, అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్, ఒక కీప్యాడ్ ఫోన్, ఈ యొక్క 54 సెల్ ఫోన్స్, అలాగే ఒక 9 బైకులు కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క చోరీ సొత్తు మొత్తం కూడా మేము స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు మొత్తం కూడా 13,50,000 రూపాయలు పైచులకు ఉంటుంది. ఇది ఇంకా కొత్త దాంట్లో ఎఫ్ఆర్పీస్లు అయితే కనుక ఇంకా ఎక్కువ దానికి త్రిబుల్ రేట్ ఉంటుంది. బట్ మనం ఆల్రెడీ యూజ్డ్ కాబట్టి 13,50,000 రూపాయలకు మనం అంచనా వేయడం జరిగింది. అయితే దీంట్లో ప్రాథమికంగా ఒక కేసులో బొందల అప్పారం, అలాగే 2వ కేసులో బోదల సురేష్ అనే ఆసామిని అరెస్ట్ చేసి మన కోర్టుకి తరలించడం జరుగుతుంది. దీంట్లో ఇంకా ఎవరైతే ఈ పాస్వర్డ్లు అన్ని బ్రేక్ చేశారో, ఓపెన్ చేశారో, అలాగే ఈ యొక్క సెల్ ఫోన్లు బయటికి తీసుకెళ్ళడానికి ఎవరైతే కోఆపరేట్ చేస్తున్నారో వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. తదుపరి దర్యాప్తులో వాళ్ళని కూడా మనం అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.